హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు పచ్చి శనగకాయల్ని ఎలా ఉడకబెట్టుకోవాలో చూపిస్తాను. ఇగోండి ఇవి పచ్చి శనగకాయలు, వాటర్లో ఒక గిన్నెలో పోసుకున్నాను. వాటర్ పోసి ఇవి దీని మీద చాలా మట్టి వస్తుంది, ఇవి భూమిలో పండేవి కాబట్టి మట్టితోటే వస్తాయి ఎక్కువ శాతం. ఈ విధంగా మనము ఒక రెండు సార్లు వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత వీటిని ఒక చిన్న కుక్కర్, కర్రీ కుక్కర్ ఉంటుంది, లేదు అన్నా ఇంకో గిన్నె తీసుకొని పెద్ద ప్యాన్లో అయినా ముట్టించేసుకోవచ్చు అన్నమాట. చిన్న కుక్కర్లో డైరెక్ట్గా అయినా ఉడకబెట్టేసుకోవచ్చు. వీటిని ఇలాగా మనం మట్టి అంతా అడుక్కి వెళ్ళిపోద్ది అనమాట. ఈ పైన రొల్లిచ్చినట్టు తీసుకొని ఇలాగా వేరే గిన్నెలోకి వేసుకోవాలి. చూసారా, ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు కళ్ళు క్రిస్టల్ సాల్ట్ అంటారు కదండి వీటిని, ఇదైనా మనకి ఇది చేత కాకపోతే మామూలు సాల్ట్ అయిన తీసుకోవచ్చు. దాదాపు ఈ శనగకాయలకి ఇంత ఉప్పు పడుతుంది. వాటర్ పోసుకోవాలన్నమాట, మంచి నీళ్ళు పోసుకోండి. ఇవి మునిగేంత వరకు నీళ్ళు పోసుకోండి. పోసుకున్న తర్వాత ఇది బాగా ఒకసారి కలబెట్టుకోండి. ఆ ఉప్పు కరిగిపోవాలి. కరిగిపోయి మీరు ఆ వాటర్ కరెక్ట్గా ఉప్పు తగ్గితే శనగకాయలు తినబుద్ధి కాదు కాబట్టి ఒకసారి ఆ వాటర్ని టేస్ట్ చూసుకోండి. ఈ వాటర్ టేస్ట్ చూసుకొని ఒక కొంచెం టేస్ట్ చూడంగానే అర్థమైంది మనకి ఇంకా ఉప్పు పట్టిద్ది అనిపిస్తే ఉప్పు కలుపుకోండి. లేదు అంటే ఈ విధంగా మూత పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని పొయ్యి మీద పెట్టుకొని ఒక 4 విజిల్స్ రాణించి పొయ్యి ఆపుకోవాలి. 4 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ తీశాను. చూడండి, శనగకాయలు బాగా ఉడికాయి. ఇప్పుడు దీన్ని ఒక జల్లి బుట్టలోకి వేసుకోవాలి. ఈ వాటర్ అంతా చూడండి, శనగకాయలు బాగా ఉడికాయి, కలర్ కూడా బాగా మారింది. మనకి బజార్లో దొరికేటట్లుగానే ఉంటాయి. చూడండి, పప్పులు కూడా బాగా కలర్ మారాయి, బాగా ఉడికినాయి, టేస్ట్గా కూడా బాగా ఉన్నాయి. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. బెల్ ఐకాన్ కనుక ప్రెస్ చేసినట్లయితే మా లేటెస్ట్ వీడియోస్ మీకు అవైలబుల్లో ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.